So hi friends, this is Shoram Yadav and welcome to Nuzvid Tech XP. Friends, ee video lo meeku nenu lifelong branding chendinatvanti weighing machine ni unboxing chestanandi. Nenu denni kevalam 389 rupees ke konanandi. Regular time lo deen cost 650 rupees varaku untundandi. Flipkart nunchi teppichanu. Ee offer ni nenu na Telegram channel lo kuda post chesanu. Ilanti latest shopping offers enno man Telegram channel lo untuntayandi. Meeku interest unte ganaka description lo నా టెలిగ్రామ్ ఛానల్కి లింక్ ఇచ్చాను. ఒకవేళ ఆ లింక్ సపోర్ట్ చేయకపోతే టెలిగ్రామ్ సెర్చ్లోకి వెళ్ళి నోజ్వీడ్ టెక్ ఎక్స్ప్లెయిన్ కొట్టే మన ఛానల్ వచ్చేస్తుంది. షాపింగ్ ఆఫర్స్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా జాయిన్ అవ్వండి, మీకు యూజ్ఫుల్ అవుద్ది కూడా. ఇక లేట్ చేయకుండా ఈ ప్రోడక్ట్ని అన్బాక్సింగ్ చేసి కాస్ట్కి ఇది వర్తబులా కాదా, అట్లాగే ప్రోడక్ట్ క్వాలిటీ ఎలా ఉంది, వర్కింగ్ కండిషన్ ఎలా ఉంది అన్నది మనం రివ్యూలో తెలుసుకుందాం. అట్లాగే ఈ యొక్క వెయింగ్ మెషిన్కి సంబంధించి ఇది యూట్యూబ్లో ఒక్క వీడియో కూడా లేదండి. ఈ బ్రాండ్కి చెందినటువంటి వెయింగ్ మిషన్ అన్బాక్సింగ్ వేరే కంపెనీలకు చెందినటువంటి బ్రాండ్స్ ఉన్నాయి, కానీ లైఫ్ లాంగ్ బ్రాండ్కి చెందినటువంటి వెయింగ్ మిషన్ యొక్క అన్బాక్సింగ్ ఫస్ట్ టైం మన ఛానల్లోనే వస్తుందండి. కాబట్టి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. మొత్తానికి ఇదేనండి లైఫ్ లాంగ్ బ్రాండ్కి చెందినటువంటి వెయింగ్ మిషన్ అండి. ఇది నాకు చెప్పాను కదండి 389 పడింది. ప్యాకింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా మంచి కండిషన్లో వచ్చిందనమాట. ఇది గ్లాస్ బాడీతో వస్తుందండి, కాబట్టి పగలకుండా చుట్టూ థర్మాకోల్స్ మధ్యలో పెట్టి జాగ్రత్తగా ప్యాక్ చేసి పంపించారు. ప్యాకింగ్ మాత్రం ఎక్సలెంట్గా వచ్చిందనమాట. అంతేకాకుండా ప్రోడక్ట్ కూడా చాలా మంచి ప్రోడక్ట్ వచ్చిందండి. ఎందుకంటే వీళ్ళది లైఫ్ లాంగ్ వాడేంతకుముందు నేను ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ తెప్పించినప్పుడు 2 times ఆర్డర్ పెట్టాను, 2 times కూడా నాకు డిఫెక్టివ్ పీస్ పంపించారు. ఈసారి కూడా అలాంటిది వస్తుందేమని చెప్పేసి అనుకున్నా కానీ అలాంటిది ఏం జరగలేదు. వెయింగ్ మిషన్తో పాటు 2 రిమోట్ కంట్రోల్ వేసేటటువంటి బ్యాటరీలో ఒకటి పెట్టారు. ఇదిగోండి ఇక్కడ చూశారు కంటే వెయింగ్ మిషన్. ఇప్పుడు నేను ఇందులో నుంచి బయటికి తెస్తున్నాను. ప్రోడక్ట్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి. సైడ్ ఈ వైట్ కలర్ షేడ్ వచ్చిందండి. దీన్ని చూసి నేను ఇది కలర్ వెలిసిపోయిందేమో అనుకున్నా కానివ్వండి, అక్కడ అది కలరే అంత అనమాట, వెరైటీగా ఉందని చెప్పేసి నేను తెప్పించాను. ఓవరాల్గా అయితే వెయింగ్ మిషన్ బిల్డ్ క్వాలిటీ గ్లాస్ బాడీ అనమాట, కాబట్టి చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి, కింద పడితే మాత్రం ఖచ్చితంగా పగిలిపోద్ది. సాలిడ్గా ఉందండి బిల్డ్ క్వాలిటీ మాత్రం, ఎక్కడ గీతలు పడి కానీ డ్యామేజ్ అయ్యి కానీ రాలేదు. కంప్లీట్ కొత్త పీసే వచ్చింది. ఇప్పుడు బ్యాక్ సైడ్ తిప్పారండి. ఇది వచ్చేసి మిషన్ ఆన్ అండ్ ఆఫ్, దాంతోపాటు ఈ బ్యాటరీలు పెట్టుకునేటటువంటి ప్లేస్ ఇచ్చారన్నమాట. ఇంతేనండి సింపుల్, మనం గడియారంలో బ్యాటరీలు ఎలా అయితే వేస్తామో అలాగ ఆ 2 బ్యాటరీలు పెట్టేసి ఆన్ చేసుకోవటం అనమాట. చాలా సింపుల్ పద్ధతి ఇది. అయితే నేను ఫస్ట్ టైం బ్యాటరీలు పెట్టినప్పుడు సరిగ్గా ఫిట్ చేయలేదనుకుంటా. మిషన్ స్టార్టింగ్లో కొంచెం ఆన్ అవ్వడానికి చాలా ఇబ్బంది పెట్టింది. ఓవరాల్గా అయితే వెయింగ్ మిషన్ యొక్క వర్కింగ్ కండిషన్ మాత్రం బాగుందండి, చాలా యాక్యురేట్గా కరెక్ట్ వెయిట్ చూపిస్తుంది. నేను వేరే చోట్ల కూడా నా వెయిట్ చెక్ చేయించుకున్నాను. మొత్తంగా చూస్తే ఇప్పుడు నేను ఈ యొక్క మిషన్లో బ్యాటరీస్ ఫిట్ చేసేసాను. ఇప్పుడు ఒకసారి ఆన్ చేసి పనిచేస్తుందా లేదా అనేది ఒకసారి చెక్ చేద్దాము. పవర్ బటన్ ఆన్ చేశాను. ఇక్కడ చూసారు కంటే లైట్ వెలుగుతుంది. అయితే ముందే చెప్పాను కదండి ఆ బ్యాటరీ సరిగ్గా ఫిట్ చేయకపోవటం వల్ల నేను ఈ మిషన్ మీద నుంచున్నా కానీ ఫస్ట్ దాని యొక్క వెయిట్ కానీ అవేం చూపించలేదు. నాకు డిఫెక్టెడ్ పీస్ వచ్చిందేమో అని చెప్పేసి కంగారు పడ్డాను. కానివ్వండి మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి ఆ బ్యాటరీస్ని పర్ఫెక్ట్గా సెట్ చేశారనమాట. అప్పుడు మిషన్ చాలా యాక్యురేట్గా పనిచేసింది. సెకండ్ టైం పర్ఫెక్ట్గా బ్యాటరీలు సెట్ చేసిన తర్వాత నా వెయిట్ చూపించింది చూడండి ఇక్కడ 71 kgs. ఏదేమైనా సరే ఈ మధ్యన లాక్డౌన్ ఎఫెక్ట్ అనుకుంటా నేను వెయిట్ బాగా పెరిగాను, మళ్ళీ వెయిట్ తగ్గాలి. ఇప్పుడు ఇంకొక స్టూడెంట్ని కూడా ఆ వెయింగ్ మిషన్ మీద నుంచోబెడతాను, పర్ఫెక్ట్గా పనిచేస్తుందా లేదా అని. చూసారు కండి ఇక్కడ 36 kgs వచ్చింది. ఓవరాల్గా మిషన్ క్వాలిటీ అయితే చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. దీని యొక్క వర్కింగ్ కండిషన్స్కి ఫుల్ సాటిస్ఫై అయ్యాను. ఫ్రెండ్స్, నా ప్రెజెంటేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ చేత కూడా మన యూట్యూబ్ ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.